సాంగ్స్ అంతా ఇట్లా పడుతూ పడుతుంది. ఎనీ క్వశ్చన్? నేను చూసా మిస్టర్ బచ్చన్ చింతపండు రసం చిత్తు దొండగడ్డ ఎంట్రీ అస్సం అని చెప్పొచ్చు అన్న, ఆజారే ఆజా రప్పాడించాడు రవితేజ అన్న ఫీలింగ్ సినిమాలో చాలా క్లియర్ గా కనిపిస్తాను అన్న. మేము సినిమాలో బొక్కలు చెప్తా లెక్క చెప్తాను, సినిమా మేము లెక్కలే అంటే సినిమాలో నిజంగా అంతా మీకు చెప్తున్నా కొత్త సినిమా స్టోరీ ఏం కదా, నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ స్టోరీ అనే అంటే ఫస్ట్ ఆఫ్ అనిపిస్తుంటే అరే సినిమా పోయిందేమో అన్న ఫీలింగ్ వస్తున్నప్పుడు కూడా సెకండ్ ఆఫ్ వచ్చిందా సిద్ధు దొండగడ్డ ఎంట్రీ డీజే టిల్లు ఎంట్రీ అయిన తర్వాత సినిమా వేరే లెవెల్ అనిపిస్తాను అంటే సినిమా బాగా అంటే ప్లాన్ చేసి నిజం బతికే సినిమాలో చాలా మైనస్ ప్లస్లు మెయిన్ ప్లస్ చెప్పాలంటే రవితేజ లుక్ చాలా బాగుంది, హీరో కొత్త లైఫ్ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం హీరో పర్ఫార్మెన్స్ కొత్త జయప్రదాబు ఎంట్రీ బాగుంటది అంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ కొద్దిగా అరే పోయిన ఫీలింగ్ హరిశంకర్ మన మూత చేసిన ఫీలింగ్ వస్తుంటది, సెకండ్ ఆఫ్ వచ్చిన తర్వాత వర్త వర్మ వర్త ఫీలింగ్ కడుతుంది, వర్షింగ్ పౌడర్ ఇన్నా సినిమా చూడతుంది కర్మ అన్న ఫీలింగ్ కడుతాడు. నేను ఇంటర్వ్యూ కాదు వెళ్ళిపోయిన ఆడే యాస ఏం అన్న అసలు అన్న హరిశంకర్ అన్న రవితేజ మూతం చేసి ఉండే ఫీలింగ్ కలిగింది. సెకండ్ ఆఫ్ తర్వాత నిజంగా సినిమాని కొత్త లెవెల్స్ అసలు ఊహించలేకపోయినా అంటే నాన్న చూసిన డైరెక్షన్ కానీ అంటే ఈ మ్యాజిక్ ఉందన్న ఫీలింగ్ లో సినిమా నాకు అనిపించాను. భాగ్యశ్రీని వైరల్ చేసిన భాగ్యశ్రీని వైరల్ చేశారు కదా అవును 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 ఈ సినిమా కొత్త కేటగిరీ చాలా బాగుంటుంది సో సినిమా కొత్త పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య హీరో హీరోది హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలానే చాలా కొత్త అనిపించింది అంటే ఇటువంటి నిజంగా చాలా రవితేజ లైఫ్ లో ద బిగ్గెస్ట్ సినిమా ఫీలింగ్ కలిగిందన్న. అరే ఫస్ట్ ఆఫ్ హరీష్ శంకర్ చెప్పిన మాటలు అబద్ధం ఉందేమో కొద్దిగా మోసం చేస్తున్న ఫీలింగ్.